ఖమ్మం సభకు సంబంధించి మరో నాయకుడిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఐజిరెడ్డి గారు, ఐజిరెడ్డి గారు నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. కాంగ్రెస్ సభ ఎట్లా ఉంది? అడ్డంకులనేవి రకరకాల నాయకులు రకరకాలుగా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ అన్ని అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం? ఇప్పుడు సభకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు భయపడి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఎక్కడికక్కడ తరలి వస్తున్నారు. తెలంగాణలో ప్రజలకు కంటకంగా ఉన్న ప్రజా వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలంతా ఏకతాటి మీద నడిచొస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికి కూడా పోలీసు వ్యవస్థను పెట్టి ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ పేరు మీద, ట్రాఫిక్ డైవర్షన్ పేరు మీద ఒకటి 25 కిలోమీటర్ల యువతలే ఆపిస్తున్నారనే వార్త వస్తుంది, అది నిజమా? చుట్టూ ఖమ్మం సభకు చుట్టూ నుంచి చుట్టూ 25 కిలోమీటర్ల మేర చెక్ పోస్టులని, ట్రాఫిక్ డైవర్షన్ అని రకరకాల సాకులతోటి వాహనాలను అక్కడనే ఆపి సభకు చాలా దూరంలో కొన్ని 25 కిలోమీటర్ల లోపు ఉన్న వాహనాలను కూడా సభకు చాలా దూరం ఆపేసి వాహనాలను కదలకుండా చేసి వస్తున్న వారిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజలు వెనుక ముందు ఆడకుండా సభకు గుంపులు గుంపులుగా తరలి వస్తున్నారన్నా. ఓకే, థ్యాంక్ యూ ఐజిరెడ్డి గారు. ప్రస్తుతం అయితే ఎక్కడైతే సభ జరుగుతుందో ఖమ్మము, ఆ ఖమ్మంకి చుట్టూ రేడియస్లో 25 కిలోమీటర్ల మేర ఆపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమే అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతమైతే సభా ప్రాంగణానికి ఎన్ని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అక్కడ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖమ్మం సభకు భారీగా పబ్లిక్ వస్తున్నారని సమాచారం అయితే అందుతోంది. సభ అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రస్తుతానికైతే ప్రజలు భారీగా తరలి వస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. చూడాలి, వేచి చూడాలి. ప్రభుత్వం దీని మీద మరి ఆర్టీఏ ఇబ్బంది పెడుతుందా ఏంటి, మరి గైడ్లైన్స్ ఏముంది, దాని ప్రకారం వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు, 100 ఎకరాల్లో సభ జరుగుతోంది. ఆర్టీసీలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న ప్రకారము 1200 బస్సులకి 1,90,00,000 రూపాయలు ఇండియన్ తీసుకున్న పరిస్థితి. తెల్లారి వెళ్ళి డబ్బులు కట్టడానికి వెళ్తే ఇవ్వలేమని ఆర్టీసీ చెప్పిందన్న పరిస్థితి. ఇట్లా బస్సులు ఇవ్వనివ్వకుండా ప్రైవేటు బస్సుల్లో కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు నాయకులు లక్షలాదిగా తరలి వస్తున్నా కూడా వాటిని కూడా ఆపే పరిస్థితి ఏర్పడుతుందనేది కాంగ్రెస్ నాయకుల వాదన. సో సభ ఎలా జరుగుతుందనేది వేచి చూద్దాం.